హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చక్కటి పెయింటింగ్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది చాలా చాలా ఈజీ అండి, అండ్ మనకు కావాల్సిన థింగ్స్ కూడా చాలా తక్కువ. ఓకే, అవేంటో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక పెయింట్ బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక పొటాటో తీసుకున్నాను అండి. ఇప్పుడు నేను ఒక స్పాంజ్ పీస్ తీసుకున్నాను అండ్ నైఫ్. ఓకే, ఇవి చాలండి. ఇంకా మనం దేని మీద అయితే పెయింట్ వేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇది చాలా చాలా ఈజీ అండి, మనకి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. నేను ఫస్ట్ ఈ పొటాటోని హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది మనకు కావలసిన పీస్. దీనిపైన మనం కావలసిన డిజైన్ని డ్రా చేసుకోవాలి. నేను లీవ్స్ వేద్దాం అనుకుంటున్నాను, సో నేను లీఫ్ని దీని మీద ఇలా డ్రా చేసుకుంటానండి. ఓకే, సో ఈ లీఫ్ ఆకారంలో మనం కట్ చేసుకోవాలి. నేను మొత్తం అంతా కూడా కట్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఈ లీఫ్ని కొంచెం వంకరగా గీసానండి కావాలని. ఓకే, మనకి ఈ స్టాంప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఈ పెయింట్ తీసుకుని కొంచెం ఈ స్పాంజ్ మీద వేసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక మనకి వేరే ప్లేట్లో ఎక్కడైనా వేసుకుంటే తొందరగా డ్రై అయిపోతుందండి, అదే కనుక ఈ స్పాంజ్ మీద మనం వేసుకుంటే తొందరగా డ్రై అవ్వదు. ఓకే, మనకి పెయింట్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పెయింట్ అనేది ఈ స్టిచ్డ్ బ్లౌజ్ మీద వేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది వేసుకున్నాను కదండి, దీని మీద ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక సైడ్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసుకుంటానండి. ఈ పొటాటో బ్లాక్, ఇది స్టాంప్ లాగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టాంప్ తోటి దీని మీద పెయింట్ మీద ఫస్ట్ డిప్ చేసి దీని మీద ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది దీని మీద పడిపోతుందండి. ఓకే, ఇలా నేను టూ సైడ్స్ కూడా పైకి వేశాను ఈ లీవ్స్ అనేవి, బట్ కింద వచ్చేటప్పటికి థర్డ్ సైడ్ నేను కిందకు వేస్తున్నానండి లీవ్స్, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం నేను ఇలా కిందకు వేస్తున్నాను వీటిని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ ఈ లీవ్స్ని వేస్తాను. ఈ బ్లౌజ్ మీద వేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, నాకైతే జస్ట్ ఒక 10 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది.
ఇది మనకి షేప్ అనేది కొంచెం కట్ చేసుకోవడానికే టైం పడుతుంది. ఈ ప్రింట్ వేయడానికైతే అసలు టైం పట్టదు. ఓకే, ఇదంతా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత మనకి లీవ్స్ అనేవి షేప్ అనేది కరెక్ట్గా కనిపించడం కోసం నేను 3D లైనర్ ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి గోల్డ్ బ్లౌజ్ కాబట్టి ఈ పెయింట్ కూడా నేను గోల్డ్ది తీసుకున్నాను. ఓకే, లీవ్ ఎలా ఉందో ఆ షేప్లో నేను ఇది గీసుకుంటున్నానండి. మిడిల్లో కూడా నేను ఇలా గీత గీసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి లీఫ్ షేప్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ అంతా కూడా ఈ 3D లైనర్తో నేను అప్లై చేసేసాను. డ్రై అయిపోయింది కూడా. చూసారా ఎంత చక్కగా ఉందో, చాలా నీట్గా ఉంది కదండి. మనకి చాలా తక్కువ కాస్ట్లో, చాలా తక్కువ టైంలో మనం డిజైనర్ బ్లౌజ్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఓకే, నేను అక్కడక్కడ ఇలా లీవ్స్ వేసాను కదా, ఇంకా దగ్గర దగ్గరగా వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.